స్వామి ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోయి బీజేపీకి మెజార్టీ రావటం చాలా ఆనందదాయకమైన విషయం. నిజమైన డెమోక్రసీ ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు తీర్పించినా కూడా కాంగ్రెస్ పార్టీ సిగ్గు ఎగ్గు లేకుండా 79 మంది వాళ్ళు పెట్టుకొని 37 మంది ఉన్న కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయటం వల్లే ఈ పరిస్థితి దిగజారింది, ఈ పరిస్థితికి వచ్చింది కర్ణాటకలో. రేపు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటకలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. ఇది కావాలనే ప్రజలు పోయిన ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ స్థానాలు ఇస్తే దాన్ని రాకుండా చేయాలి, బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాలనే ఒకే ఒక్క దురుద్దేశంతోన బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు జేడీఎస్ని సపోర్ట్ చేయడం జరిగింది. నిన్న జరిగిన విశ్వాస తీర్మానంలో కుమారస్వామికి మెజార్టీ లేనందువలన రాజీనామా చేసి ఇప్పుడు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి కావటము దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా కర్ణాటకలో ఇప్పుడు బీజేపీ వస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పుంజుకుంటున్నది. ఈ నేపథ్యంలో మేము కౌతాలమ్మ మండలంలోని చిత్తపల్లి, మల్లనహట్టి, కలని, తిప్పలతోటి, బడ్నెహాల్ ఈ గ్రామాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టాము. అలాగే జెండా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి ఏమి సీట్లు రాకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్లోన తెలుగుదేశం నాయకులు ఎంతోమంది వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ రాబోయే 5 నెలల్లో కేవలం 0 అయిపోతుంది, మన రాష్ట్రంలో 0 అయిపోతున్నది. కాబట్టి బీజేపీ పుంజుకుంటున్నది. రాబోయే రోజుల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్కి అయితే ఏమి, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలకి అయితే ఏమి, బీజేపీ రెడీగా ఉండి ఇక్కడ అన్ని ఎన్నికలకు పోటీ చేసి గెలుస్తుందని విశ్వసిస్తున్నాం.